విష్ణువుకి ముందుగా మా బావ బావని పిలుచుకుంటాం మోహన్ బాబు గారు. నేను మరి మా బావగారు అబ్బాయి, మా ఎన్నికల్లో నెగ్గినందుకు విష్ణువుకి నా అభినందనలు. అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజు గారిని మాలో ఆయన 20 సంవత్సరాలుగా సభ్యుడిగా ఉన్నారు. వారిని బయట రాష్ట్రం వాళ్ళు అని చాలామంది సంబోధించడం మటుకు నన్ను మనసుని చాలా బాధ పెట్టింది. ఇది నేను సిన్సియర్గా ఆ మనసులోంచి వచ్చిన మాటగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం, తెలుగును ద్వేషించే వాళ్ళంటే చాలా కోపం. ప్రకాష్ రాజు గారు ఆయనంత స్పష్టంగా తెలుగు పదాన్ని ఉచ్చరించగలిగిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది అంటే చాలా తక్కువ మంది. తెలుగు డైలాగ్స్ని ఇంగ్లీష్లో రాసుకుని చదివే హీరోలు ఉన్నారు. అసలు తెలుగే రాని హీరోయిన్లు ఉన్నారు. కానీ మరి తెలుగు ఉచ్చారణ కానీ తెలుగు భాషను కానీ ప్రకాష్ రాజు గారు అంత అద్భుతంగా, అఫ్కోర్స్ ఆయన 6-7 భాషలు అద్భుతంగా మాట్లాడగలరు. ఈస్ అరేషియస్ రీడర్. నాకు ఆయన కూడా నాకు చాలా బాగా పరిచయం ఉంది. ఎన్నోసార్లు ఫ్లైట్స్లో కలిసి ట్రావెల్ చేశాం. ఎప్పుడు కూడా ఆల్వేస్ ఈస్ ఎ వెరీ గుడ్ రీడర్, ఈస్ ఎ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్. కీప్స్ ఆన్ రీడింగ్, ఎక్సలెంట్ బుక్స్. కొన్ని బుక్స్ పేర్లు కూడా ఆ ఫ్లైట్ ట్రావెల్లో ఆయనతో పాటు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఆయనంత ఎక్కువగా చదవకపోయినా నేను కూడా కొంచెం బుక్స్ చదవటం అలవాటే. మరి ప్రకాష్ రాజు గారు ఇప్పుడు తెలుగువాడా కాదా అన్నది కాదు, తెలుగు భాషని ప్రకాష్ రాజు గారి కన్నా బాగా ఎవరైనా మాట్లాడగలరా? మరి తెలుగు భాషకి ప్రకాష్ రాజు గారు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎంతమంది నటులు ఇచ్చారు? ఓటేయటానికి ఉపయోగపడే ప్రకాష్ రాజు పోటీ చేయటానికి ఉపయోగపడరా అని ప్రశ్నించుకుంటే మరి చాలామంది మాట్లాడిన మాటలో విని చాలా బాధ అనిపిస్తుంది. మరి ఓటేయటానికే ప్రకాష్ రాజు గారు పనికొస్తారు, ఎనీలేగా అక్కడి నుంచి వచ్చి ఓటేస్తుంది. ఇంకెంతో మంది ఎక్కడెక్కడ బయట సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చి ఓటేస్తారు. మరి ఇక్కడే ఆయన రెసిడెన్స్ వచ్చి షాద్నగర్ దగ్గరే ఒకసారి నేను మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన, ఐఎమ్ హ్యావింగ్ మై పర్మనెంట్ అకామిడేషన్ అట్ షాద్నగర్ హైదరాబాద్. ఉండొచ్చు, కానీ ప్రకాష్ రాజు గారు ఓడిపోయేసరికి ప్రాంతీయవాదం ఈ ఇష్యూ తీసుకొచ్చి ఓడగొట్టారు. ఇట్లాంటి అసోసియేషన్ ఉన్నాడు. మరి ఆయనకి 230-280 పైకి వచ్చినాయి. మరి ఎవరు వేశారు అంటే ఓడిపోతే ఇంకా ప్రాంతీయవాదం అంటే గెలుపోవటం సహజం. అదే నేను అక్కడికే వస్తున్నాను. ప్రాంతీయవాదం తీసుకురాడని ఎలా చెప్తారు ప్రకాష్ గారు? అదేనండి, ఆ ప్రాంతీయవాదం తీసుకురావటం కరెక్ట్ కాదు అని అంటున్నా. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయిందండి. నేను ఇప్పుడు ఏమవుతాను? ఇప్పుడు కర్ణాటక కూడా మరొకప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. తమిళనాడు, తెలుగు, కన్నడ ఎక్సెప్ట్ మైసూర్ ప్రావిన్స్ తప్ప బెంగళూరు, మేజర్ పార్ట్ ఆఫ్ కర్ణాటక కొంత నిజాంలో ఉంది, కొంత బ్రిటిష్ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది. అదంతా ఒకటే రాష్ట్రం. సో మెడ్రాస్ ప్రెసిడెన్సీ 3 ముక్కలు అయినప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా సెపరేట్ అయింది. దాని ముందు ఒకటే రాష్ట్రం. సో ఈ రకంగా మనం సముచిత భావాలతో ఇలా అనుకుంటూ అలా అన్నందుకు ఆయన బాధపడ్డాడు. అలా అన్నందుకు బాధపడి నన్ను కరెక్టే సార్, నేను కాదంటలా. నేను చెప్పేది ఏంటంటే అలా అన్నందుకు ఆయన బాధపడ్డారు. అలాగ బాధపడి ఆ కారణం చేత ఆయన మా సభ్యత్వానికే రాజీనామా చేయటం సమంజసం కాదు అని నేను చెప్పబోతున్నా. ఈలోపు మీరు నన్ను అడిగారు, బట్ అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మనస్తాపం చెందినప్పుడు ఎస్ అలాగ రావచ్చు. కానీ మై రిక్వెస్ట్, అఫ్కోర్స్ ఐ విల్ ఆల్సో ట్రై టు రీచ్ హిమ్, మై రిక్వెస్ట్ టు ప్రకాష్ రాజు గారు ఏంటంటే
మా వాళ్ళు అంటే సోకాలు తెలుగు మాట్లాడటం రాని తెలుగు వాళ్ళు మాట్లాడిన మాటలు తెలుగు అత్యద్భుతంగా మాట్లాడగలిగిన మదర్ టంగ్ కన్నడం అయినప్పటికీ కూడా వి ఆల్ ఆర్ ఇఫ్ నాట్ వి ఆల్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ రెస్పెక్ట్ యూ మైట్ నాట్ బి ది మా ఓటర్స్ బట్ మెనీ పీపుల్ దే అడ్మైర్ యూ దే రెస్పెక్ట్ యూ సో కాబట్టి అవర్ రిక్వెస్ట్ ఇస్ టు కంటిన్యూ యాజ్ ది అసోసియేషన్ మెంబర్ అండ్ ట్రై టు బ్రింగ్ చేంజ్ భాషాభావాలతో వేరే భావాలతో తప్పుగా మాట్లాడిన వాళ్ళని ఆ తప్పు సరిదిద్దే దిశగా ఉండాలి కానీ మరి యూ బీయింగ్ ఎ వెల్ రెడ్ పర్సన్